అందరికి నమస్కారం. వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే బార్ వడ్డీ. దీన్ని ఇంగ్లీష్లోని సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటామండి. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా జరుగుతున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ కూడా ఈ టాపిక్ నుండి మినిమం 3 నుండి 4 మార్క్స్ అయితే మాత్రం ఇస్తున్నారండి. సో ఎంత ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుందాం. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నేర్చుకోముందు కొంచెం బేసిక్ టెర్మినాలజీ మనం నేర్చుకుందామండి. అవి ఏంటండి అంటే అసలండి దీన్ని పిఎన్స్ అంటామండి. ఓకేనా? ఈ అసలు అంటే ఏంటండి అంటే మిగతా కాలానికి డబ్బు తీసుకున్నా లేదా అప్పు ఇచ్చినా ఆ ఎంత అమౌంట్ అయితే తీసుకుంటామో దాన్ని అసలు అని అంటామండి. ఇతరులు డబ్బులు వాడుకున్నందుకు మనం చెల్లించే ఎక్స్ట్రా అమౌంట్ని వడ్డీ అని అంటామండి. నెక్స్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే రేట్ అండి. అంటే ఏంటండి అంటే ప్రతి సంవత్సరం కూడా మనం తీసుకునే అసలు మీద ప్రతి 100 రూపాయల మీద ఎంత పర్సంటేజ్ అయితే మనం వడ్డీ చెల్లిస్తామో దాన్ని మనం రేటు లేదా ఆర్తో సూచిస్తామండి. తెలుసుకోబోయేది ఏంటంటే కారం అండి. దీన్ని టీతో రిప్రజెంట్ చేస్తామండి. అంటే ఏంటండి అంటే మనం తీసుకునే అప్పు ఎంత కాలానికి అయితే మనం తీసుకుంటామో దాన్ని కాలము అని అంటామండి. ఓకే, నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఓకేనా? దీన్నే బార్ వడ్డీని కూడా అని అంటామండి. ఇంట్రెస్ట్ లేదా బార్ వడ్డీ అంటే ఏంటండి అంటే మనం తీసుకున్న డబ్బుకి నియమిత కాలానికి ఒకే రకమైన వడ్డీని లెక్క కట్టినా దాన్ని ఏమంటారు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లేదా బార్ వడ్డీ అని అంటామండి. నెక్స్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే మొత్తం అండి. ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు కూడా ఏతో రిప్రజెంట్ చేస్తామండి. ఈ మొత్తం అంటే ఏంటి అని అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ ఈ రెండింటిని కలిపితే ఏమంటారు అని అంటే మొత్తంగా క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ నేర్చుకునే ముందు వీటన్నిటి మీద కూడా కాస్త అవగాహన ఉంటే టాపిక్ ఇంకా బాగా అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. రాజు 5000 రూపాయలను 12% వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు. సంవత్సరం తర్వాత అతను చెల్లించాల్సిన వడ్డీ ఎంత అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే రాజు తీసుకున్న అమౌంట్ ఎంత అండి? 5000 రూపాయలండి. ఓకేనా? ఇక్కడ అమౌంట్ అంటే ఏమొస్తుందండి? పి అండి. పి ఎంత? 5000 రూపాయలు. ఈ 5000ను మనం అసలు అని అంటామండి. ఓకేనా? అదేవిధంగా వడ్డీ రేట్ ఎంత అండి? 12% అండి. ఓకేనా? వడ్డీ రేటు ఆర్ ఎంత? 12% అండి. ఈ వడ్డీ రేటు 12% అంటే అర్థం ఏంటండి అంటే ఒక సంవత్సర కాలంలో ప్రతి 100 రూపాయల మీద 12% అనేది అంటే 12 రూపాయలు అనేది ఏంటంటే వడ్డీ కట్టాలండి. అలాంటప్పుడు మొత్తం ఎంత తీసుకున్నాడు అసలు? 5000 రూపాయలు తీసుకున్నాడండి. అంటే ఈ 5000 రూపాయలకి 12% అండి. అంటే ఎంత? 12/100. అంటే ఈ 2 జీరోస్కి ఈ 2 జీరో పోతుందండి. ఓకేనా? 5 12 60, 0కి 0. అంటే అతను కట్టవలసిన వడ్డీ సంవత్సరానికి ఎంత ఏంటి అంటే ఒక సంవత్సరానికి ఎంత ఏంటి అంటే 600 రూపాయలు అండి. ఓకేనా? అదేవిధంగా మరి మొదటి సంవత్సరం కట్టలేదు, మరి రెండో సంవత్సరం క్యారీ అవుతుంది కదా. ఇప్పుడు 2 సంవత్సరాలకి కలిపి వడ్డీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఒక సంవత్సరానికి వడ్డీ 600 రూపాయలు. అంటే మరి 2 సంవత్సరాలకి అంటే ఇప్పుడు ఇది 2 ఎంతలు అవుతుందండి వడ్డీ. అంటే దీన్ని 2 సంవత్సరాలకంటే 2తో మల్టిపుల్ చేస్తాం. అప్పుడు 2 × 600 1200 రూపాయలు అండి. ఓకేనా? ఇప్పుడు 2వ సంవత్సరం కూడా కట్టలేదు. ఇప్పుడు 3వ సంవత్సరం ఏమవుతుందని అంటే ఆ వడ్డీ అనేది ఏంటంటే 3 రెట్లు అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ 1200 అయింది కదా 2 సంవత్సరాలకి, ఇప్పుడు 600 × 3 సంవత్సరాలకి అయితే 3తోని ఇంటి చేస్తామండి. ఏమొస్తుందండి ఇప్పుడు? 6 × 3 = 1800. అంటే 3 సంవత్సరాలకైతే మాత్రం 1800 కట్టాలి. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఆ వడ్డీ అనేది ఏంటంటే పెరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ వడ్డీతోని చెల్లించాల్సిన మొత్తం ఏమండి అంటే కరెక్ట్ చూడండి, ఈ అమౌంట్ అంటే మొత్తం అండి. ఇప్పుడు ఈ అమౌంట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాను అంటే పి అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్. ఓకేనా? అసలు ఎంత? 5000 రూపాయలు అండి. ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత అండి అంటే 600 రూపాయలు అండి. చెల్లించాల్సిన మొత్తం ఎంత అండి అంటే 5600 రూపాయలు అండి. అయితే ఇప్పుడు ఈ బార్ వడ్డీకి కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అని అంటే పిటిఆర్ అండి. ఓకేనా? ఇక్కడ పి అంటే అసలు, టి అంటే టైం, ఇంటూ ఆర్ అంటే వడ్డీ రేట్ అండి. ఓకేనా? ఈ ఆర్ అనేది ఎప్పుడు కూడా 6/100గా మనం రిప్రజెంట్ చేస్తామండి. ఓకేనా? అయితే ఇప్పుడు టోటల్గా ఏమవుతుందండి అంటే పి ఇంటూ టి ఇంటూ 6/100 అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటండి అంటే పిటిఆర్/100 అండి. ఈ విధమైన ఫార్ములాతోని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. అసలు 8250 రూపాయల మీద 3 సంవత్సరాల కాలానికి 8% వడ్డీ రేట్ చొప్పున వడ్డీ ఎంత అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే వడ్డీకి ఫార్ములా ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం నేర్చుకున్నామండి మనం?
పీ ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100 అండి. ఓకేనా? ఇక్కడ పీ అంటే ఎంత అండి? అసలు 8250 రూపాయలు అండి. ఓకేనా? 8250 రూపాయలు. టీ అంటే ఎంత అండి? టైం అండి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అండి. ఓకేనా? టీ ప్లేస్లో 3 వేస్తామండి. ఆర్ అంటే ఎంత అండి? 8% అండి. ఓకేనా? అంటే 8/100 అండి. ఓకేనా? కత్త చూడండి, 4 రెళ్ళు, 4 25, ఓకేనా? 5 ఐదులు, 5 ఒకట్లు, 5 ఆరులు, 30, 5 ఐదులు, 0కి 0. ఓకేనా? అదేవిధంగా 5 ఒకట్లు, 5 3లు 15, 5 3లు 15, 0కి 0. ఇప్పుడు కత్త చూడండి, 2 3లు 6, 6 0లు 0, 6 3లు 18, 6 3లు 18 19. సో ఇంట్రెస్ట్ ఎంత అంటే 1980 రూపాయలు అండి. ఈ విధంగా బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం ఇంకా కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాము అంటే, మనకి వడ్డీ రేట్ ఎంత అండి? 8% అండి. 8% ఎన్ని సంవత్సరాల కాలంకి మనకి ఇచ్చారండి? 8% 3 సంవత్సరాల కాలం అండి. ఓకేనా? 8 3లు ఎంత అండి? 24. 24 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే టీ ఇంటూ ఆర్, ఇది అయితే మాత్రం ఫార్ములా మనం గుర్తుంచుకోవాలండి. ఇంట్రెస్ట్ 24%, మరి అసలు అంటే ఎంత అండి? 100% అండి. 100% అంటే ఎంత అండి? అసలు అంటే 8250 రూపాయలు అండి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఎంత? 24. ఎంత? క్రాస్ మల్టిప్లైన్ చేస్తామండి. ఏమొస్తుందండి అసలు అంటే 8250 ఇంటూ 24/100 అండి. చూడండి, 0కి 0 పోతుందండి. 5 రెళ్ళు, 5 ఒకట్లు, 5 ఆరులు 30, 5 ఐదులు 25, 2 ఒకట్లు, 2 12లు, 12 5 60, 12 6 72, 6 78, 12 ఒకట్లు 12, 7 19. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే 1980 రూపాయలు అండి. ఈ విధంగా కాన్సెప్ట్ బేస్డ్గా ఈ ప్రాబ్లమ్ ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇది బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 400 రూపాయలు 5 సంవత్సరాలకు 6% వడ్డీ రేట్ చొప్పున సామాన్య వడ్డీ ఎంత అని అడగండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, ది సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే PTR/100 అండి. ఇక్కడ పి అంటే ఏంటండి? అసలు ఎంతండి? 400 రూపాయలు అండి. 400 రూపాయలు. టీ అంటే ఎంత? టైం. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు అండి. ఇంటూ ఆర్ అంటే ఎంత? 6% అండి. బై 100. ఓకేనా? ఈ 2 జీరోస్కి ఈ 2 జీరో పోతుందండి. 5 ఆరులు 30, 34లు 120 అండి. దీని సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి అంటే 120 రూపాయలు అండి. ఇది మనకి బేసిక్ మెథడ్ అండి. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే టీఆర్ అండి. టైం ఎంతండి? 5 సంవత్సరాలు అండి. వడ్డీ రేట్ ఎంత? 6 వచ్చింది. 5 ఆరులు 30. ఈ 30% అనేది ఏంటంటే వడ్డీ అండి. ఇప్పుడు మనకి అసల్లోని 30% వడ్డీ. అసలు ఎంత? 400 రూపీస్ ఇంటూ 30/100. 2 జీరోస్కి 2 జీరో పోతుంది. 4 3లో 12 ఎంత? 120 రూపాయలు. ఇది అండి మనకి వడ్డీ అండి. ఇది మనకి కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3000 రూపాయలను 9% వడ్డీ రేట్ని ఇచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన వడ్డీ ఎంత కనుగొనండి అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి? PTR/100. ఇక్కడ P అంటే ఏంటండి? అసలు ఎంత? 3000 రూపాయలు అండి. 3000 రూపాయలు. టీ అంటే ఎంత? టైం. టైం ఎంత? 2.5 సంవత్సరాలు అండి. ఓకేనా? 2.5 సంవత్సరాలు ఇంటూ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 9%. సో 9/100. ఓకేనా? ఈ 3000కి 3000 ఇంటూ 2 రెళ్ళు 4, 4+1 5, 5/2గా రాసుకోవచ్చు కదండి. 5/2 ఇంటూ 9/100. ఓకేనా? ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ పోతుందండి. 2 ఒకట్ల 2 15, 5 15 75 ఇంటూ 9, 9 5 45,
తొమ్మిదేళ్ళు అరవై మూడు నాలుగు అరవై ఏడు. సో వడ్డీ ఎంత అండి అసలు అంటే 675 రూపాయలు అండి. బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం సార్ అంటే, మనకి వడ్డీకి ఫార్ములా ఏంటండి, టీఆర్గా చెప్పుకున్నాం కదా. ఇక టీ అంటే ఎంత అండి, 2.5 సంవత్సరాలండి, 2 1/2. ఆర్ అంటే ఎంత, 9. ఓకేనా, ఈ 2.5ని ఏ విధంగా రాసుకోవచ్చండి, 5/2గా రాసుకోవచ్చు కదా, ఇంటూ 9. ఓకేనా, 2 1 2 4.5. ఓకేనా, 5 5 25, 5 4 20 + 2 22, అంటే ఎంత అండి, 22.5. ఓకే, ఈ 22.5% అనేది ఏంటంటే వడ్డీ అండి. దేంట్లో వడ్డీ అండి, ఈ 3000 రూపాయలు అసలులో వడ్డీ అండి. ఓకేనా, అసలు ఎంత, 3000 రూపాయలు ఇంటూ 22.5% / 100. ఓకేనా, ఇప్పుడు ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ పోతుందండి. ఓకేనా, ఈ 0కి ఈ పాయింట్కి పోతుందండి. అప్పుడు ఏమండి వస్తుందండి, 3 5 15 1 3 2 6 1 7 3 2 6. సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి అసలు అంటే 675 రూపాయలు వచ్చిందండి. ఓకేనా, ఈ విధంగా కాన్సెప్ట్ బేస్డ్ ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 68000 రూపాయలు సంవత్సరానికి 16.2/3% తొమ్మిది నెలల కాలానికి బారు వడ్డీ ఎంత అని అడగడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, బారు వడ్డీకి ఫార్ములా ఏంటండి, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి, PTR/100 అండి. ఓకేనా, ఇక్కడ అసలు ఎంతండి, 68000 అండి. ఓకేనా, అదేవిధంగా టీ టైం అంటే ఎంతండి, 9 నెలలు అండి. ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు, 12 నెలలు. ఈ 12 నెలల్లో 9 నెలలు అండి, అంటే 3 3 3 4లు. అంటే టీ ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి, 3/4గా రాసుకోవచ్చు. అదేవిధంగా ఆర్ అంటే ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16.2/3% అండి. ఓకేనా, ఈ 16.2/3 అంటే ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, 16 3 48 + 2 50/3గా రాసుకోవచ్చుకో. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే ఈ ఫార్ములా ప్రతిక్షేపిద్దామండి. అప్పుడు ఏమొస్తుందండి అసలు అంటే, 68000 × 3/4 × 50/3 ఓవరాల్గా 100. ఓకేనా, ఇప్పుడు ఈ 51/52. ఓకేనా, 2 1 2 34, ఈ 3కి ఈ 3కి పోతుందండి. అప్పుడు ఏమొస్తుందండి, 4 1 4 8 32 4 5 20 2 0 2 0, ఏమొచ్చిందండి, 8500 రూపాయలు వచ్చిందండి. సో బార్ వడ్డీ ఎంత ఏంటి అసలు అంటే, 8500 రూపాయలు అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 10% బార్ వడ్డీతో 6880 రూపాయలు ఎంత కాలానికి 7224 రూపాయలు అవుతుంది అని అడగడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అసలు అంటే, ఇక్కడ మొత్తం ఎంత అండి, 7224 రూపాయలు అండి. ఓకేనా, మొత్తం అంటే ఏంటండి, 7224 రూపాయలు అండి. ఇప్పుడు అసలు ఎంత అండి, అసలు అంటే కేవలం పి 6880 రూపాయలు అండి. అంటే పి ఎంతండి అంటే, 6880 రూపాయలు అండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ కావాలండి, ఇంట్రెస్ట్ అంటే ఏంటండి అసలు అంటే, మొత్తం మైనస్ అసలండి. ఓకేనా, ఇప్పుడు మొత్తం ఎంతండి, 7224 రూపాయలు మైనస్ అసలు ఎంత, 6880 రూపాయలు అండి. ఓకేనా, ఈ 7224 రూపాయలు అండి, 6880 రూపాయలు తీస్తే ఎంత వస్తుందంటే, 4 4 3. ఓకేనా, ఇంట్రెస్ట్ ఎంత అండి అసలు అంటే, 344 రూపాయలు వచ్చిందండి. మనకి వడ్డీ రేట్ ఎంత అండి అంటే, 10% ఇచ్చారండి. ఆర్ అంటే ఎంత, 10%. ఓకేనా, మనకి ఇప్పుడు ఫార్ములా ఉంది ఏంటండి అసలు అంటే, ఇంట్రెస్ట్కి PTR/100. ఓకేనా, ఇందులోని మనకి ఈ వాల్యూస్ అనేవి దీంట్లో ప్రతిక్షేపిద్దామండి. ఏమొస్తుందండి అంటే, ఇంట్రెస్ట్ ఎంత, 344 రూపాయలు ఈక్వల్ టు
పి అంటే ఎంత? అసలు 6880 రూపాయలు. ఇంటూ టైం ఎంత అండి? మనకి తెలియదు కాబట్టి టీ ప్లేస్లో అలగేసుకుంటామండి. ఆర్ అంటే ఎంత? 10% అండి బై 100. ఓకేనా? ఇప్పుడు ఈ 100 అనేది ఈక్వల్ టు ఇటుకేసి పంపిస్తామండి. ఏమొస్తుందండి? 344 ఇంటూ 100. ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే ఇటుకేసి పంపిస్తామండి. అప్పుడు ఏమొస్తుంది అసలు అంటే 6880 ఇంటూ 10. ఇక్కడ టీ ఉంటుందండి. ఓకేనా? ఈ జీరోకి ఈ జీరో పోతుందండి, ఈ జీరోకి ఈ జీరో పోతుందండి. 344 ఒకట్లో, 344 రెండండి. సో టీ అంటే ఎంత వచ్చిందంటే 1/2 వచ్చింది. 1/2 అంటే దానికి అర్థం ఏంటంటే 6 నెలలండి. ఓకేనా? ఈ విధంగా బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం మనం ఈ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, మనకు ఎప్పుడు కూడా అసలు మీద మాత్రమే వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తామండి. అసలు ఎంత ఇచ్చారండి మనకి? 6880 రూపాయలండి. ఓకేనా? ఈ అసలు మీద వడ్డీ ఎంత వచ్చిందండి? 344 రూపాయలు వచ్చిందండి. 344 రూపాయలు వచ్చిందండి ఇంటూ 100 వేసుకుంటామండి. బయట చేసండి. మనకి ఏ వాల్యూ అయితే కనుక్కోమంటున్నాడో దాన్ని అయితే మాత్రం బయటని వేస్తామండి. ఇక్కడ మనకి ఏం అడిగాడండి? కాలం అడిగాడండి. సో ఈ టీ అనేది ఏంటంటే బయటని వేసుకుంటామండి. ఇక్కడ టీ వస్తే ఇక్కడ మనకి 6 వస్తుందండి. ఒకవేళ ఇక్కడ టీ వస్తే ఇక్కడ 6 వస్తుందండి. ఓకేనా? 6 అంటే ఎంత? 10% అండి. ఓకేనా? ఈ జీరోకి ఈ జీరో పోతుందండి, ఈ జీరోకి ఈ జీరో పోతుందండి. 344 ఒకటి 2 అండి. ఓకేనా? 1/2 ఏ విధంగా రాసుకోవచ్చండి? 6 నెలలుగా రాసుకోవచ్చండి. అంటే టైం ఎంత అంటే 6 నెలలండి. ఈ విధంగా మన కాన్సెప్ట్ బేస్డ్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇది బేసిక్ మెథడ్ అండి, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ అండి.